అనుకున్నామనీ జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవల్లీ మల్చికని అనుకోవడమే మనిషి పని. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచన ఆలోచించే గురించి ఎందుకంటే నాకు టైం లేదు, వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. ఎలాగలగండి, అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. క్యా ఘర్ మే కోయి హై క్యా? ఘర్ మే కోయి హై క్యా? అబే అంధే యే లగా, యే కౌన్ హై ఘర్ మే? జంగల్ మే ఖడా హూ మే? ఓ తుమ్? మే ప్రేమ్నాథ్ హూ. ప్రేమ్నాథ్ తో క్యా నాచూ మే? ప్రజ్ఞ, 26 కి 30 కలిపితే ఎంత? మే 3 దాకా కలుపుకోవడదు నాన్న, దూరంగా ఉంచా, తర్వాత చెప్తాలే. సారీ డాడీ, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? పరువు పెద్దేమో, అడుగు చెప్తా అడుగు. మార్నింగ్ చూస్తే 6 ఉన్నాయి. మార్నింగ్ 6 ఉన్నాయా? మధ్యాహ్నం చూస్తే 16 ఉన్నాయి. 16. సాయంత్రం చూస్తే 36 ఉన్నాయి. 36. రాత్రి చూసేసరికి 76 అయిపోయాయి. అవేంటి? కరోనా కేసులు. నేను చెప్పమంటావా? సరే. సింక్ లో నువ్వు తాగాల్సిన అంటలు. ఒకసారిగా ప్రేమనే, ఒకసారిగా బాధనే, పించి ఆటలు ఆడే వింత కాలమే. కదలే ఎన్ని చూసినా ఇది మాత్రము మారదే, మలుపులేని కదలను కాలమే రాయలేదులే. అంతా క్షేమమని ఆనందించే లోపే చింతే చెంతకే చేరుని, హలో వెంకటేష్ బాబు. హాయ్. వస్తావా? వెంకటేష్ బాబు ఎవరండి? నా పేరు మహేష్ బాబు. ఏమ్మా 10% కూడా లేవు కదరా? ఏంటి పోలికలు? నువ్వు పోటర్ లాగా లేవు, పోరం పోకోళ్ళలాగా ఉన్నావు. తీసుకో సామాను. ఒరే, నీ సామాన్ నువ్వు మొయ్య లేకుండా ఊళ్ళో సామాన్ ఏమన్నా మొయ్యగలవరా? నీకు సమాధానం కావాలి, సామాన్లు కావాలి, సామాన్లే కావాలి కొంచెం. అలా సుమలాగా కామ్ గా ఉండకపోతే శ్రీముఖి లాగా గలగల మాట్లాడచ్చు కదరా? మీరేమన్నా నా బంధువు ఏంటండి మీతో మాట్లాడడానికి? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవరికన్నా బంధువా? మనం దర్శనం చేసుకోవడంలా, మాట్లాడడంలా, ఏడుకొండల వాడా వెంకటరమణా. మీతో మాట్లాడడానికి నాకు సబ్జెక్టులు ఏమంటాయండి? ఏందిరా నాయన, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయా? బీకామ్ లో ఫిజిక్స్ ఉంది, బీటెక్ లో హిస్టరీ ఉంది, పాలిటిక్స్ లో సెన్సెక్స్ ఉంది. నిన్నున్న ఏదో ఒకటి మాట్లాడు. పాలిటిక్స్ మాట్లాడదాం అండి. మాట్లాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లి ఎప్పుడు వద్దంటారు? 2019 దాకా ఫిక్స్ అయిపోయిందా? ఆహా, అప్పుడు వస్తాడు ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ కి. ఆయన అడిగి చెప్తా. మా అన్నదమ్ముల్లో మా పెద్దన్న, వీడికి మహా తొందర ఎక్కువ. ఇదే రైల్వే స్టేషన్ లో ఇద్దరం కలిసి రైలు ఎక్కుదాం అనుకున్నాం. ఆడు నాకన్నా ముందు వచ్చి రైలు ఎక్కి వెళ్ళిపోయాడు. ముందు జాగ్రత్త ఉండాలండి సార్. బందేం కాదు, ఆడు ఎక్కాల్సింది ఏపీ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కెళ్ళాడు. ఇంకా మా రెండు అన్న, వీడికి కంగారు తొందర అన్ని ఎక్కువే. మీలాగే. ఒరే, పెళ్లి కూతురు మెళ్ళో తాళి కట్టరా అంటే పెళ్లి కూతురు వెనక జడెత్తి పట్టుకుంటది, ఆ పిల్ల మెళ్ళో కట్టేశాను. ఆ పిల్ల తండ్రి సశివరా, ఈ సంబంధం మాకు కదండి. జనరల్ గా ఎవరైనా అలాగే అంటారు. ఏంటి అలా అనేది నేను కూడా ఏమండి ఎందుకు చేసుకోరండి నేను గట్టిగా అడిగా. ఆడు ఏం చెప్పాడంటే, 7 తాళిబొట్టే ఎవరికో కట్టాడు, శోభనం ఎవరికి చేస్తాడని భయం. మీ స్వగ్రామం ఎక్కడండి? మా ముత్తాతది చిలకలూరిపేట. అయ్యో, మా తాత పెద్దాపురం, మా నాన్నది శృంగవరపు కోట. మీరు ముద్దులు పాడా? కాదు, కౌగిలింతల పాడు. ఎక్కడ? అందులో ఇక్కడే మన రాజాతిరాజ రాజమార్తాండ రాజా బహదూర్ వీర విక్రమ సింహపురి కర్మ రాజా వారు ఉన్నారే అక్కడే.
అంటే వాళ్ళ ఇంటి పక్కన కాదు కదా, ఆయన మా ఇంటి పక్కన ఉంటాడు. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏదైతే నాకేంటి సార్, నా డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. హలో, ఏం డబ్బులు ఇచ్చేది ఆడు రావద్దు. ఎవడు? సామాన్లు గల్లాడు. అంటే నీకు కదా? అది కాదు, పాస్ పోసుకొని వస్తాను, ఇప్పుడే చూస్తున్నాను సార్ అని చెప్పాడు. ఎంతసేపు అయింది ఆడు వెళ్ళి? ఆడు వెళ్ళి 2 గంటలు అయింది. ఏందో పోస్తానే ఉన్నాడు 2 గంటల నుంచి. పాస్ కర్మ. చలి చలి చిరుగాలులు గిలిగిలత రేపుతుంటే ఆశల అల్లరి అణిగినా. ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? బరువు తగ్గడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజు నాడు చపాతీ తినమన్నాడురా. మరేమైనా తినరా? భోజనాడు ముందు తినాలా తర్వాత తినాలా చెప్పలేదురా. ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు, మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతుంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? సెటైరా. చాలా రిపోర్ట్స్ లో ఇక్కడ అంటే ఎవరైతే పవన్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ ని కొంతమందిని ఇంటర్వ్యూ చేసిన క్రమంలో పాన్ ఫిల్మ్స్ చూసాక వాళ్ళ క్రిమినల్ ఇన్స్టింక్ట్ పెరిగి రేప్ కి పాల్పడ్డారని వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ చెప్పినట్టు చెప్తారు. ఇక్కడ ఇప్పుడు 2 పాయింట్స్. మన మిసిసిపిలో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, లేకపోతే ఇయర్ బ్యాక్, నాకు సరిగ్గా టైం గుర్తులేదు, ఒక యూనివర్సిటీ దే వాంటెడ్ టు డూ ఎ స్టడీ పాన్ మూలన సెక్షువల్ రిలేషన్షిప్స్ ఎంత మారిపోతున్నాయి, మగవాళ్ళు పాన్ చూసినప్పుడు వాళ్ళ ఆడవాళ్ళని ఎట్లా చూస్తారు, సెక్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనే ఒకటి ఎలిమెంటు. చూడని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళిద్దరికి కంపారిటివ్ స్టడీ చేస్తే ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అసలు పీపుల్ని అనేది తెలుస్తుంది అని ఒక స్టడీ కమిషన్ చేశారు. కమిషన్ చేసిన తర్వాత 2 నెలలు ఆపేశారు. అది ఎందుకు ఆపేశారంటే పాన్ చూడనోడు ఒక్కడ దొరకలేదు అంటాడు. చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చేటి కులుకుసిరి మీద అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చేటి కులుకుసిరి మీద